జోరుగా కురుస్తున్న వర్షాలకు మెట్ట పంటల్లో చాలా సమస్యలు తలెత్తాయి. పంటల్లో నీరు నిలవడం, గాలిలో తేమ శాతం అధికంగా ఉండటం వలన చీడపీడలు సోకే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇటు కలుపు కూడా అధికంగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా పత్తి పంట వివిధ ప్రాంతాల్లో 4 ఆకుల దశ నుండి పూత దశ వరకు ఉంది. పత్తి అధిక తేమను, అధిక వర్షాన్ని తట్టుకోలేదు. కాబట్టి ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడులను సాధించేందుకు అవకాశం ఉందంటున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ కుమార్. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాల ఆగమనం ఆలస్యం కావడంతో రైతులు ఆందోళన చెందిన చాలా వరకు పత్తిని విత్తారు. ప్రస్తుతం పత్తి 25 నుంచి 45 రోజుల దశలో ఉంది. అయితే వరుసగా కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల పంట పొలాల్లో నీరు నిలిచిపోయింది. ఇటు గాలిలో తేమ శాతం అధికంగా ఉండడంతో చీడపీడలు సోకే ప్రమాదం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ కుమార్. ఎక్కడైతే పత్తి చేలలో నీళ్ళు నిల్చున్నాయో సహజమైన తొందరగా నీటిని బయటికి పంపించాలి. భూమిలో ఉన్నటువంటి తేమ చాలా వరకు ఆరిపోయి తద్వారా మొక్కలు మళ్ళీ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వర్షాలు వెలిసిన వెంపటనే అంతర్కృషి చేయడం ద్వారా భూమిలో ఉన్నటువంటి తేమను చాలా వరకు తగ్గించి తద్వారా మొక్కలు వేర్ల నుంచి ప్రాణవాయువును గ్రహించడం ద్వారా దీని యొక్క పెరుగుదలను సాధారణ స్థాయికి తెచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదేరకంగా ఈ యొక్క బూస్టర్ డోస్గా ఎరువులను అందించుకున్నట్టయితే చాలా వరకు సాధారణ స్థాయికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే 25 కేజీలు నత్రజని, దాంతోపాటు 10 కేజీలు పొటాష్ మొక్కకి 5 నుంచి 6 సెంటీమీటర్ల దూరంలో వేసుకొని కప్పుకున్నట్టయితే చాలా వరకు దీని యొక్క పెరుగుదల సాధారణ స్థాయికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని పరిస్థితులు అంటే ముఖ్యంగా నల్ల నేలలు ఎక్కడైతే ఉన్నాయో ఇలాంటి పరిస్థితుల్లో పోషకాలను భూమి నుంచి అంత తొందరగా గ్రహించలేవు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆకుల ద్వారా కనుక పోషకాలను మనం అందించగలిగితే చాలా వరకు మొక్కలు సాధారణ స్థాయికి వస్తాయి. మొక్క వయసును బట్టి 10 నుంచి 20 గ్రాములు యూరియా కానీ, లేదా 5 నుంచి 10 గ్రాములు పొటాషియం రేట్ అంటే మల్టీకే అంటే 13:45 కానీ, లేదా 3:19 కానీ లీటర్ నీటికి కలిపి కనుక వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మొక్కల సాధారణ స్థాయికి వచ్చి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కలుపు సమస్యగా మారుతుంది. ముఖ్యంగా బరువు నేలల్లో అంతర కృషి సాధ్యం కాదు. అలాంటప్పుడు రసాయన ఎరువులతో కలుపును నివారించాలి. అంతేకాకుండా నీరు నిలిచిన నల్ల నేలల్లో తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. ఇటువంటి ప్రాంతాల్లో యాజమాన్యంపై శ్రద్ధ పెట్టాలంటున్నారు శాస్త్రవేత్తలు. గడ్డి జాతి నిర్మూలించడానికి చూసుకున్నట్టయితే క్వైజిలోఫాపైతేనట్టయితే లీటర్కి 2 మిల్లీలీటర్ అంటే ఎకరానికి 400 ml కానీ, దీంతోపాటు వెడల్పడాకులు కూడా ఉన్నట్టయితే పైరితయోబెక్కనట్టయితే 1.25 మిల్లీలీటర్ అంటే ఎకరానికి 250 ml అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే క్వైజిలోఫాప్ 400 ml, దాంతోపాటు పైరితయోబెక్కనట్టయితే 250 ml, 200 లీటర్ నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేసుకున్నట్టయితే ముఖ్యంగా సాళ్ళలో పిచికారీ చేసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి కలుపుని సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో భాగంగా చూసుకున్నట్టే కలుపు వయసు కేవలం 4 నుంచి 5 ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క కలుపు మందులు అనేది సమర్థవంతంగా పనిచేస్తాయి. కాబట్టి ముఖ్యంగా కలుపుని సమర్థవంతంగా నిరోధించేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎక్కడైతే నల్ల నేల ఉండి నీరు నిలిచాయో ఇలాంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే వేరుకుళ్ళు తెగులు ఆశించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే మొక్కలు వడబడిపోతాయో ఆ మొక్కలను జాగ్రత్తగా గమనించి ఆ మొక్కల దగ్గర కానీ చూసుకున్నట్టయితే కాపరాక్సిక్లోరిన్ అయితే 3 గ్రాములు, లేదా కార్బన్ డైజమ్ అయితే 1.5 గ్రాము లీటర్ నీటి కలిపి మొక్క మొదలను తడిపినట్టయితే చాలా వరకు ఈ మొక్కలు రికవరీ అయిపోయి సాధారణ స్థాయికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వర్షపు జల్లులు బాగా పడతా ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో బ్యాక్టీరియా మచ్చ తెగులు అనేది ప్రధానమైనటువంటి సమస్యగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్టయితే నివారణకు గాను 10 లీటర్ల నీటికి 30 గ్రాములు కాపరాక్సిక్లోరైడ్, దాంతోపాటు 1 గ్రాము స్ట్రెప్టోసైక్లిన్, లేదా 2 గ్రాములు ప్లాంటామైసిన్ ఆర్ పోషామైసిన్ 10 లీటర్ల నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే వారం 10 రోజుల వ్యవధిలో మళ్ళా 2వ సారి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క బ్యాక్టీరియా ఆకు మచ్చ తెగులను సమర్థవంతంగా అరికట్టి తద్వారా మంచి దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంటుంది.